పిలుపు మేరకు మాజీ మంత్రి నారాయణ గారి నాయకత్వంలో ఇప్పుడు కావడాలు ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఎన్ని ప్రదర్శనలు చేసినా సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఒక పనికి మాలిన ముఖ్యమంత్రి వచ్చాడు, వాడి పేరు చెప్పాలంటేనే మాకు అసహ్యంగా ఉంది. ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తే, ఈ దరిద్ర ముఖ్యమంత్రి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు వచ్చే జనాన్ని చూశాడు, లోకేష్కి వచ్చే జనాన్ని చూశాడు, బాలయ్యకుండా క్రేజ్ చూశాడు. ఎలా అనుతాలా అనుకొని నేను ఒకటే చెప్తున్నా వాడికి, మరి ముఖ్యమంత్రిగా అరచేత్తో వైకుంఠం, అరచేత్తో సూర్యోదయం ఆపలేవు, గుర్తుపెట్టుకో. అరచేత్తో సూర్యోదయం ఆపలేరు కొట్టోడా. అదే రకంగా ప్రజావాహిని నీ పోలీసుతో ఆపించలేవు, ఎందుకంటే ప్రజలు మొత్తం తెలుసుకున్నారు. ఈనాడు మొత్తం కూడా ఈరోజు చంద్రబాబుని అన్యాయం చేయటం అని యావత్ ఆంధ్ర రాష్ట్రం కదా, భారతదేశం తెలుసుకుంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీడు ముఖ్యమంత్రి కాదు, వీడు ఒక సైకో, వీడు ఒక ఎదవా అని ప్రతి ఒక్క ప్రజలు అంటారు. మహిళలు అడ్డుకున్న సంగతి మనం చూసాం. నేను ఒకటి, ఎప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు నీలా చంద్రబాబు నాయుడు 12 కేసుల్లో ఉన్నాడా? చీటింగ్ కేసుల్లో లక్షలు అంటే కోట్లు, 100,000 కోట్లు దోచుకున్నాడా? మరి చెటార్ ముఖ్యమంత్రి చెప్పు, నీ ఎమ్మెల్యే కానించి నీ మంత్రులు దాకా, మంత్రులు కానించి నీ కాడ మొత్తం చీటలు ఉండేది. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు లేరు. లేకపోతే రేపు నుంచి మా తడాక చూపిస్తాం. ప్రజావాహిని ముందు ఎవరైనా తల వంచక తప్పదు. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఒరే జగన్, మీ చిన్నాయన చంపితను పట్టుకున్నామంటారా? ఆ ముద్దాయిని అవినాష్ రెడ్డి విడుదల కోసం ఎన్నో తంటాలు పడ్డావు, కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం నువ్వు తంటాలు పడ్డావంటారా? కేవలం చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయన భయపెడతాం, ఆయన కార్యకర్తలను కూడా అవసరం చేసి భయపెడతాం. ఒరే పిచ్చోడా, తెలుగుదేశం కార్యకర్త సింహాలరా, నీ అరెస్ట్లో భయపడరు, నీ కేసులో భయపడరు. నీకు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు బేషరతుగా విడుదల చేయకుంటే ఈ రాష్ట్రంలో జరిగేది రక్తపాతమే అని నేను హెచ్చరిస్తున్నా.